This conference will now be recorded. Hi friends, welcome back. So in the mundu session lo mano Fibonacci gurinchi discuss chesam kada. Adi Fibonacci anedi general ga retracement levels ni identify cheyadaniki upayogapadutundi. Oka trend uptrend lo unnapudu kindaku vastunnatlayite enta varaku adi retrace avochu. ఆ పాయింట్ వరకు రిట్రాస్ తీసుకొని మళ్ళీ ఎక్కడి నుండి బౌన్స్ అవ్వచ్చు, అంటే ప్రైస్ మళ్ళీ ట్రెండ్ ఒరిజినల్ ట్రెండ్ రెజ్యూమ్ అయిపోవచ్చు. అదే ఒకవేళ డౌన్ ట్రెండ్ లోనైతే ఒకవేళ వెనక్కి కరెక్షన్ వస్తున్నట్లయితే ఎంతవరకు రావచ్చు, అక్కడ నుండి రిట్రాస్ అవ్వడానికి ఛాన్స్ ఎంత ఉంది అనేది చూడడానికి ఈ ఫిబొనాచి టూల్ ని అప్లై చేస్తాం, ఫిబొనాచి రిట్రాస్మెంట్ టూల్ ని, రైట్. అలాగే ఇంకొక టూల్ ఏంటంటే ఎలిగేట్ వేవ్. యాక్చువల్లీ దీన్ని టూల్ అనే కంటే సిద్ధాంతం అని చెప్పొచ్చు. ఎలిగేట్ వేవ్ ని ఒక సిద్ధాంతం కింద చెప్పుకోవచ్చు. అదేంటి అంటే ట్రెండే. యాక్చువల్గా ఎలిట్ వేవ్ అంటే ఇందులో పెద్ద విశేషమే లేదు, దీని మీద చాలా పెద్ద గ్రంథాలే ఉన్నాయి, కానీ సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటే మాత్రం ఓకే. కొద్దిగా వెనక్కి చేద్దాం, చూద్దాం, లెట్ మచ్. ఆల్రెడీ ఓకే, ఉన్న స్పేస్ లోనే అలాగ ఇచ్చేసాను. యాక్చువల్గా ఇందులో ఇలిగేట్ వేవ్ థియరీ ఉందండి. వాస్తవానికి మనం ట్రెండ్స్ గురించి సేమ్ చార్ట్ కదా డిస్కస్ చేసాం, లో హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యేసరికి హై లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, ఇదే కదా మనం డిస్కస్ చేసింది ట్రెండ్ లో. సెకండ్ చాప్టర్ మంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తర్వాత ఇందులోనే ఫిబొనాచి ఉంది. ఆల్రెడీ దానికి మనం డిస్కస్ చేసాం కదా, వేర్ ఇస్ దాట్, ఇక్కడ నుండి ఇక్కడికి స్వింగ్ వెళ్ళిన తర్వాత రిట్రాస్మెంట్ ఎంత వరకు ఉండొచ్చు, ఇది ఏ లెవెల్ అయ్యి ఉంటుంది, ఇది యాక్చువల్గా ఫిబొనాచి రిట్రాస్మెంట్. ఒకవేళ ఫిబొనాచి ఎక్స్పాన్షన్ టూల్ పెట్టామనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడికి వచ్చేసరికి ఇది 61.8 అయితే ఇది 100% ఉంటుంది. అక్కడ నుండి ఏమైంది, మళ్ళీ ఈ ట్రెండ్ని ఇక్కడ నుండి ఈ స్వింగ్ని ఇలా తీసుకున్నట్లయితే మళ్ళీ ఫిబొనాచి రిట్రాస్మెంట్ డ్రా చేసామనుకోండి, ఇది మళ్ళీ 38.2, 50, 61.8 ఏదో ఉంటుంది. ఇక్కడ నుండి మళ్ళీ రిట్రేస్ అయ్యింది, ఇక్కడ నుండి రిట్రేస్ అయినప్పుడు మళ్ళీ ఏం జరిగింది, ఇది మళ్ళీ ఇంతవరకు వెళ్ళింది. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి మనం టూల్ పెట్టుకుంటే ఇది మళ్ళీ ఒక 161.8కి వెళ్ళినట్లు, మళ్ళీ ఎక్స్పెన్షన్ అనమాట. ఒక లెవెల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా రిటర్న్ వచ్చిన తర్వాత ఈ స్వింగ్లో ఇక్కడ మళ్ళీ రిట్రాస్ అయ్యింది, వెనక్కి రిట్రాస్ అయ్యి ఇక్కడ నుండి బౌన్స్ అయ్యింది, ఇక్కడ నుండి మళ్ళీ చిన్నది రిట్రాస్ అయ్యింది, రిట్రాస్ అయ్యింది, మళ్ళీ కిందకి బౌన్స్ అయ్యింది. అంటే ఇది డౌన్ ట్రెండ్, ఇది అప్ ట్రెండ్. అంటే ఇందులోనే ఫిబొనాచి ఉందనేది అర్థమైపోయింది కదా. ఈ కరెక్షన్కి ఫిబొనాచి అప్లై చేసాం, ఈ కరెక్షన్కి ఫిబొనాచి అప్లై చేసాం. ఎక్స్పాన్షన్ టూల్ని ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు, ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది డిస్కస్ చేసాం. డౌన్ ట్రెండ్లో ఇక్కడ నుండి వచ్చిన తర్వాత కరెక్షన్ ఎంతవరకు రావచ్చు, ఎక్స్పాన్షన్ ఎంతవరకు వెళ్ళొచ్చు, మళ్ళీ ఈ స్వింగ్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుండి కరెక్షన్ ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎక్స్పాన్షన్ ఎంతవరకు వెళ్ళొచ్చు. సో ఇదే ట్రెండ్లో వీ డిస్కస్డ్ అబౌట్ ఫిబొనాచి. సో ఇప్పుడు ఎలియట్ వేవ్ ఇక్కడ ఎలా వస్తుంది, ఓకే. సో ఎలియట్ ఈ థీరీని కనిపెట్టాడు, అందువల్ల దీన్ని ఎలియట్ వేవ్ థీరీ అని అంటారు. ఇక్కడ ఏంటంటే
ప్రైస్ ఇక్కడ నుండి పైకి వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్ళే క్రమంలో యాక్చువల్గా ఏమంటాడంటే ఇది వన్ ఇది కాదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటాయని. అలాగే ఇటు రివర్ రిట్రాస్ అయినప్పుడు ఏ పి సి రిట్రాస్ అయినప్పుడు ఇలా వస్తుందని అంటాడు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నుండి ప్రైస్ ఇక్కడ వరకు వెళ్ళింది, వన్ ఫామ్ అయింది. వన్ ఫామ్ అయిన తర్వాత ఈ రిట్రాస్మెంట్ అనేది టూ. ఈ టూ రిట్రాస్మెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇది త్రీ, త్రీ తర్వాత ఫోర్. ఇక్కడ ఫోర్కి వచ్చేసరికి ఇక్కడికల్లా చూసేసరికి ఇలియట్ వేవ్ ప్యాటర్న్ ఫామ్ అయిందని చాలా మందికి అర్థమైపోతుంది. అర్థమైపోయి ఇక్కడ బయ్యింగ్ ఎక్కువ మంది చేసుకుంటారు ఈ జోన్లో, యాజ్ అకార్డింగ్ టు ఇలియట్ వేవ్. ఓకే, అయితే ఇలా ఈ స్వింగ్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అది మార్కెట్ కిందకి పడిపోతే ఏబిసి ఇలా ఫామ్ అయి పడుతుంది అంటాడు. అయితే ఇక్కడ ఇంటర్నల్గా ఇంకా ఏబిసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లు ఇక్కడ బోల్డ్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఈ స్వింగ్ని ఎలా తీసుకుంటే, ఈ స్వింగ్ ఉంది కదా, దీన్ని ఎలా తీసుకున్నట్లయితే అగైన్ మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఈ సింగిల్ స్వింగ్ వన్లో మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటుంది. ఇది ఈ కరెక్షన్ ఉంది కదా, ఇందులో ఏబిసి ఉంటుంది యాక్చువల్గా. అంటే ఏ బి సి ఓకే అగైన్ ఇందులో కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ కరెక్షన్ స్వింగ్లో మళ్ళీ ఏ బి సి ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ అగైన్ హియర్ ఏబిసి ఏ బి సి రైట్. ఇది ఇలియట్ వేవ్ అంటే ఎవ్రీ స్వింగ్లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంటే ఇది ఏంటంటే సాధారణంగా ఈ వన్ స్వింగ్ ఎంత ఉందో ఇందులో ఇది ఒక 50% అంటే ఎలీట్ వేవ్లో చూసుకుంటే ఫిబొనాచీ చూసుకుంటే 38.250 or 61.8 ఇంచుమించుగా ఉండొచ్చు. ఇందులో ఏబిసి ఫామ్ అవుతుంది. అగైన్ ది సెకండ్ స్వింగ్ ఈ స్వింగ్ కంటే ఈ స్వింగ్ పెద్దది ఉంటుంది. ఇది ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ స్వింగ్ కంటే ఈ సెకండ్ స్వింగ్ పెద్దది ఉంటుంది. తర్వాత మళ్ళీ కరెక్షన్ ఇంచుమించుగా ఈ కరెక్షన్ పాయింట్ ఎంత ఉందో ఇది కూడా ఇంచుమించుగా అంతే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ స్వింగ్ దీనికంటే కొద్దిగా తక్కువ అంటే ఈ పాయింట్ ఎంత ఉందో అంత పాయింట్ ఉండొచ్చు. అంటే ఈ మిడిల్ స్వింగ్ ఉంది కదా ఈ స్వింగ్ అనేది కొద్దిగా పెద్దది వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, నాట్ ఎవ్రీ టైం, గుర్తుపెట్టుకోండి. ఏది కూడా ఇలాగని లేదు కానీ ఇలాగ అన్నమాట అది. సో ఎప్పుడైతే మీకు చిన్న ఆ ప్రైస్ యాక్షన్లోనే చిన్న చిన్నవి ఇలా ఫామ్ అవుతున్నాయో ఇలాగ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్ టూ త్రీ మీరు చూడగలిగినట్లయితే ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇంచుమించుగా ఇలియట్ వేవ్ ఫామ్ అవుతుందని అర్థమైపోవాలి. ఈ స్వింగ్లోనే లేదు అనుకుంటే ఇలా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చాలా క్లియర్గా అర్థమైపోతుంది థర్డ్ స్వింగ్ స్టార్ట్ అయ్యిందని అర్థమైపోతుంది. ఓకే, సో ఇది ఇలియట్ వేవ్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ రిట్రాస్ అయ్యింది కదా, ఈ రిట్రాస్ అయ్యేసరికి ఏబిసి కాస్త అంతా వన్ అయిపోతుంది. అప్పుడు ఇది ఇది మొత్తంగా చూసుకుంటే చూసుకున్నట్లయితే అప్పుడు మళ్ళీ ఇది వన్ అవుతుంది.
ఈ బి అనుకున్నదే యాక్చువల్గా 2 అవుతుంది, ఈ సి అనుకున్నది 3 అవుతుంది, ఇది 4 అండ్ దిస్ ఈజ్ 5. ఓకే, ఇప్పుడు ఇందులో ఇది మళ్ళీ ఇందులో 1 2 3 4 5 ఉంటే ఇందులో 1 2 3, ఇందులో 1 2 3 4 5 ఉంటే ఈ కరెక్షన్ లో 1 2 3, మళ్ళీ అగైన్ ఇందులో 1 2 3 4 5 ఉంటాయి. అయితే దీనికి ఎక్కువ మరీ ప్రయారిటీ ఇచ్చేయకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ 1 2 3 4 5 ఏంటి ఇవన్నీ అక్కర్లేదు. ట్రెండ్ని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకుంటే, ఇంతకు ముందు సెషన్లో మనం డిస్కస్ చేసిన ఫిబొనాచీని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకుంటే అందులో ఇన్బిల్ట్గా ఎలీట్ వేవ్ ఉన్నట్లే. ఈ 1 2 3 4 5 తీసేస్తే ఇది ఒరిజినల్గా మనం నేర్చుకున్న ట్రెండ్ ఇది. ఇప్పుడు ఈ రిట్రాస్మెంట్ ఎంత ఉందనేది అప్పుడు మన ట్రెండ్లో మనకు తెలియదు, ఎంత ఉండొచ్చు రిట్రాస్ అనేది తెలియదు మనకి. ఇప్పుడు ఫిబొనాచీ టూల్ మీ దగ్గర ఉంది కాబట్టి ఈ రిట్రాస్మెంట్ ఎంత ఉందో అనేది మీకు అర్థమైపోయింది. సో దట్స్ ఇట్. అయితే ఓకే, అయితే ఈ ఇలియట్ వేవ్లో యాక్చువల్గా ఇంకొక మెసేజ్ కూడా ఉంది. మెసేజ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ పరంగా స్పెసిఫిక్గా చూసుకుంటే, ఈ ఫస్ట్ స్వింగ్ స్టార్ట్ అయిన మొదట్లో ఇన్ఫార్మ్డ్ ట్రేడర్ ఎంటర్ అవుతాడంట. ఇక్కడ ఇన్ఫార్మ్డ్ ట్రేడర్, ఇన్ఫార్మ్డ్ ట్రేడర్ అంటే చెప్తాను, ఎంటర్ అయ్యి ఇక్కడ నుండి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఈ జోన్కి వస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇన్ఫార్మ్డ్ ట్రేడర్ అండ్ ఇంటలెక్చువల్ ట్రేడర్స్ ఇద్దరు ఇక్కడ జాయిన్ అవుతారు, ప్రైస్ని ఇక్కడ వరకు తీసుకెళ్తారు. మళ్ళీ అందరూ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ కొద్దిగా ఇక్కడికి వస్తారు. అగైన్ ఇక్కడ మళ్ళీ ఇన్ఫార్మ్డ్ ట్రేడర్ అండ్ ఇన్ఫార్మ్డ్ ట్రేడర్ ఎలాగో ఉంటాడు, మళ్ళీ ఇంటలెక్చువల్ ట్రేడర్ ఎక్కడ ఎంటర్ అవుతాడు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మాస్ ఎంటర్ అవుతారు. ఓకే, దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ మాస్ ఎంటర్స్. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే చిన్న డబుల్ టాప్ ఇచ్చి దడ్మను కొడుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చిన్నది ఇలా ఒక చిన్న స్వింగ్ అంటే ఏబిసి ఇలా ఇచ్చి అక్కడ నుండి ట్రెండ్ రివర్స్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అయిందంతా మాస్ అన్నమాట. అది యుఫోరియా ఏరియా అంటారు, యుఫోరియా అంటే ఏదో జరిగిపోతుందని ఎగ్జైట్మెంట్లో అంటే ఇక్కడ నుండి చూస్తుంటారు, బై చేద్దామా వద్దా, బై చేద్దామా వద్దా, బై చేద్దామా వద్దా, పడిపోయింది 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 అనుకుంటూ ఇలా జరుగుతుంటే జరుగుతుంటే అబ్బో ఎప్పుడో కొనాల్సింది, ఇప్పటికైనా లేట్ చేస్తాను, ఇప్పటికైనా బెటర్ లేట్ దాన్ నెవర్ అనుకొని ఇక్కడ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయితే ఏమవుతుంది అంటే యాక్చువల్గా ఇదంతా ఇందులో ఒక చీటింగ్ సాలో ఒక సైన్స్ ఉందన్నమాట, సైన్స్ ఆఫ్ చీటింగ్. ఎవరిని? రిటైల్ ట్రేడర్స్ని, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్సు రిటైల్ ట్రేడర్స్ని చీట్ చేయడానికి ఇక్కడ ఒక సైన్స్ని అప్లై చేస్తున్నారు వాళ్ళు. ఎలాగంటే ఇన్ఫార్మ్డ్ ట్రేడర్ అంటే ముందుగానే తనకి మార్కెట్ మీద ఒక అవగాహన ఉన్నవాడు. ఇన్ఫార్మ్డ్ అంటే ఇక్కడ మళ్ళీ అదేదో అంటే నెగిటివ్గా తీసుకుంటే ఒక పర్టికులర్ కంపెనీ తీసుకొని అనుకోండి, ఆ కంపెనీలో ఏదో జరుగుతోంది లోపల లోపల, ఏదో గుడ్ న్యూస్ వస్తుంది అని ముందుగా తెలిసి నేను బై చేయడం అది వేరే, అంటే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటారు దాన్ని, అది యాక్చువల్గా నేరం అది. సో ఇన్సైడ్ ఒక కంపెనీలో ఇన్ఫోసిస్లో ఇప్పుడు నా తాలూకా కీ పర్సన్ ఎవడో ఒక ఆపరేషన్స్ మేనేజర్ అకౌంట్స్ మేనేజర్ ఉన్నాడు అనుకుందాం. ఆ మేనేజర్ ఏం చేస్తాడు, మాకు మేము అమెరికాలో పలానా కంపెనీతో మేము డైలీ డిస్కషన్స్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చింది, ఒక 100 crores లేదంటే ఒక 200 crores ప్రాజెక్ట్ రాబోతుందని చెప్తాడు. ఎప్పుడైతే వాడు అనౌన్స్ చేసేసరికి మార్కెట్ ప్రైస్ జుమ్మని వెళ్ళిపోతుంది, నాకు ముందుగానే తెలిసిపోయింది కాబట్టి నేను ముందుగానే బై చేసి కూర్చుంటాను. జనరల్గా దీని నెగిటివ్ పాయింట్లో ఇన్ఫార్మర్ ట్రేడర్ అంటే అలా కాకుండా మార్కెట్ మొత్తాన్ని అనలైజ్ చేసుకొని ఆ డాటా ప్రకారం ఓకే ఇది ఇలా మూవ్ అవ్వడానికి స్కోప్ ఉంది అనుకొని ముందుగానే అనాలిసిస్ చేసుకున్నవాడు ఇన్ఫార్మర్ ట్రేడర్. వాడు ఏం చేస్తాడు, మార్కెట్ తాలూకా మూవ్ని ఇక్కడ నుండి అనాలిసిస్ చేసుకుంటాడు. రాకేష్ జంజన్వాలా, వారెన్ బఫెట్ వీళ్ళంతా చేసే పని అది యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ ఎంటర్ అవుతారు వాళ్ళకి ఏంటంటే ముందుగానే తెలుస్తుంది ఓకే ఇంతవరకు డౌన్ ట్రెండ్ పడింది, ఓకే ఇప్పుడున్న ఈ సినారియోలో ఇక్కడ నుండి ట్రెండ్ చేంజ్ చేయట్లు వాళ్ళు ఎంటర్ అవుతారు అన్నమాట.
ఎంటర్ అయిన తర్వాత ఇలాగ పైకి వెళ్ళి ఈ క్రమంలో కొద్దిగా ఈ స్వింగ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ తీసుకోండి. అంటే ఎంతవరకు ఎక్స్టెండ్ అవ్వాలి అంతా నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. ఇన్స్టిట్యూషనల్ ట్రేడరే క్యాండిల్స్ ఫామ్ చేస్తాడు, చార్ట్స్ ఫామ్ చేస్తాడు అని. వాడు ఏంటంటే ఓకే ఇంతవరకు వచ్చింది కదా, ఇక్కడ నేను ప్రీవియస్ లెవెల్స్ ఏమైనా చూసుకొని ప్రాఫిట్ బుకింగ్ కొంత చేసుకుంటాను, ఇక్కడ నుండి కొంత ఇక్కడ వరకు సెల్ కొడతాడు. ఆడు సెల్ కొట్టేసరికి ఇంతవరకు వస్తుంది. వచ్చేసరికి అమ్మో ఏదో అయిపోతుంది అనుకొని ఒకటి, కొంతమంది స్టాప్ లాస్లు హిట్ అయ్యి కొంతమంది దబ్బని మార్కెట్ ఇక్కడికి పడుతుంది. అంటే వాడు అనుకున్న ఎంట్రీ మళ్ళీ వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఎంటర్ అయిపోతాడు మార్కెట్లో. అప్పుడు ఈ చిన్న స్వింగుల్లో 1, 2, 3, 4, 5 ఏబిసి చూసిన వాడు ఇంటలెక్చువల్ ట్రేడర్, ఇన్ఫార్మర్ ట్రేడర్తో పాటు వాడు కూడా ఇప్పుడు మార్కెట్లోకి ఎక్కువ చుట్టాడు. ఇద్దరు కలియడం వల్ల ఏమైంది, ఇంకొద్దిగా స్పీడ్ స్వింగ్ ఎక్కువ వస్తుంది, ఇంకొద్దిగా పైకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లు చేసుకుంటూ మొదలు పెడతారు. ఇక్కడ నుండి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్లు చేస్తే ఇక్కడ వరకు వస్తుంది అది. అక్కడికి వచ్చేసరికి ఇంకా మళ్ళీ భయంతో సెల్ చేసిన వాళ్ళు ఉంటారు, అదో ఏదో అయిపోతుంది అనుకుని, ట్రెండ్ మొత్తం రివర్స్ అయిపోతున్నట్లుంది అనుకుని సెల్ చేసే వాళ్ళతో ఇక్కడ వరకు వస్తుంది. అగైన్ మళ్ళీ వీడు వీడు కలిసి మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవుతారు. మళ్ళీ ఇంకొక ఎంట్రీ పాయింట్ కొత్త వచ్చింది అనమాట. ఇక్కడ మళ్ళీ ఇదైన తర్వాత ఏమైంది, ఇక్కడ వరకు వెళ్తారు. అంటే వాడు టార్గెట్ లెవెల్ రీచ్ అయిపోయింది. ఓకే ఇంకెలా వీటిని హోల్డ్ చేసుకోవడం, ఇంకో స్టాక్ మీదకి వెళ్ళాలి కదా, అయిన చాలు ఎగ్జిట్ అయిపోదాం. అక్కడ నుండి కొన్ని స్టాక్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. దీన్నే ఈ ఫేజ్ని అక్యుములేషన్ ఫేజ్, ఈ ఫేజ్ని డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అని అంటారు. అంటే ఇక్కడ నుండి వీడు ఇలాగ ఈ స్వింగుల్లో ప్రైస్ని కొద్ది కొద్దిగా బై చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఒక్క దగ్గర దొరకవు కదా స్టాక్ అంతాను, ఇక్కడ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. ఇవన్నీ అక్యుములేషన్ జోన్స్. ఇవి ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మొదలు పెడతాడు, అంటే షేర్లను అమ్మడం మొదలు పెడుతుంటాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడికి వెళ్ళేసరికి జనాలు ఏంటి, అబ్బో ఎప్పుడో కొనాల్సింది ఇంతవరకు కొనలేదు అనుకొని మాస్ అంతా ఇక్కడ ఎంటర్ అవుతారు. దాన్నే సింపుల్గా చెప్పాలంటే మనం రిటైల్ ట్రేడర్స్ని. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత చిన్నది ఇలా వచ్చి ఏబిసి ఫామ్ అయి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఏబిసి మొత్తంగా చూసుకుంటే మళ్ళీ ఏకంగా 1 కింద వచ్చి ఒక మళ్ళీ కరెక్షన్ తీసుకొని మళ్ళీ ఇలా పడుతుంది. అంటే ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్స్లు, మళ్ళీ ఈ పాయింట్లో హ్యూజ్ వాల్యూమ్స్లు సెల్ కొడతాడు అనమాట. అంటే ఇక్కడ కొన్ని కొట్టాడు మార్కెట్ కిందకి పడింది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొడతాడు అనమాట. అది దబ్బని ఇక్కడ కిందకి పడుతుంది. ఓకే ప్రాక్టికల్గా చూపించిన ఈ సినిమా లైవ్ ఇదిగోండి, సినిమా ఇక్కడ చాలా క్లియర్గా ఉంది చూడండి, ఎలా పడిందో చూపిస్తాను. ఏ బి సి ఇక్కడికి వచ్చాడు అంటే వాడు ఇక్కడ సెల్ బదులు పెట్టి కొద్దిగా ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ సెల్ చేసి ఇక్కడికి వచ్చాయి. ఆయనకి మొత్తం ప్రాఫిట్ అంతా కావాలి, ఇంక మిగిలిపోయినంతా ఊర్చేయాలన్నమాట. మళ్ళీ బై చేసిన వాళ్ళందరిని ఇలా తీసుకెళ్ళాడు ఇక్కడికి. ఇక్కడ నుండి ఏం చేశాడు, దబ్బని కొట్టాడు. ఏమైంది, టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక స్వింగ్ అనుకుంటే మళ్ళీ ఇది రైట్ ఇదన్నమాట. ఇక్కడ ఇదంతా కరెక్షన్ జోన్. ఇదంతటినీ యాక్చువల్గా ఒక స్వింగ్ కింద తీసుకోవచ్చు దీన్ని, ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి కదా. 2, 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 ఏబిసి. అదే ఇప్పుడు ఏమైంది, 1, 2, 3, 4, 5. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఫోర్సిబుల్గా వచ్చినా సరే యాక్చువల్గా ఈ మిడిల్ స్వింగ్ కొద్దిగా పెద్దది రావాలి, కానీ ఇక్కడ చాలా ఫోర్స్గా తీసుకొచ్చి ఇక్కడే చిన్న స్వింగ్ తీసుకొని అగైన్ ఇక్కడ ఏమైంది, ఈ సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడికి ఇలా కొట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇక్కడ పెండింగ్ ఆర్డర్లు అన్నీ తీసుకొని మళ్ళీ కింద కొట్టాడు అనమాట.
అంటే ఈ ఫేజ్ లో ఈ ఫేజ్ అంతా ఎక్యుములేషన్ ఫేజ్ అనమాట యాక్చువల్గా. అందుకే ఇంత సైడ్ వేస్ వెళ్ళింది, దొరికిన 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 అలాగా చేసుకుంటూ వెళ్ళి ఫైనల్ గా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చేసాడు అనమాట. వాడి పని అయిపోయింది ఇంకా. ఇప్పుడు అంటే అదర్ ఆస్పెక్ట్ ఏదన్నా మార్కెట్ ను దింపేస్తే దింపాలి తప్ప, ఎందుకంటే దింపడానికి లేదు అది. ఇక్కడ ఈరోజు ప్యాటర్న్ కూడా ఫామ్ అయిపోయింది యాక్చువల్గా. అయితే మార్కెట్ హ్యాస్ టు గో అప్. ఓకే, అంటే అదర్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు ట్రంప్ మళ్ళీ చైనా మీద ఆంక్షలు విధించాడు, ఇప్పుడు మనకి ఆర్టికల్ 370 రద్దు అయింది. యాక్చువల్ నిన్న కొద్దిగా జలక్కి వచ్చింది, ఈ రోజుకి మళ్ళీ అందరూ దాన్ని డైజెస్ట్ చేసుకున్నారు, మన మంచికే కదా జరిగింది అనుకొని మళ్ళీ ఈరోజు కొద్దిగా మార్కెట్ పైకి వెళ్ళింది. ఒకవేళ అది నెగిటివ్ అనుకోండి, వీ కాంట్ సే, ఇక్కడ టెక్నికల్స్ పనిచేయవు ఇంకా. ఓకే, అది ఇంకా పడిపోవచ్చు, కానీ అకార్డింగ్ టు టెక్నికల్స్ దిస్ ఈజ్ ఓవర్. చాలా వరకు అంటే కొన్ని సందర్భాల్లో టెక్నికల్స్ ఫెయిల్ అయినా అది ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది యాక్చువల్ ఓవర్ కింద చెప్పాలి ఇది, రైట్? సో ఇది కంప్లీట్గా ఎలియట్ వేవ్. చూడండి, ఇందులోనే కదా ముందు ఫిబొనాచి డిస్కస్ చేసాం, రిలేట్ ఉందా లేదా? ఇక్కడ ఈ స్వింగ్ని తీసుకుంటే చూడండి, ఈ ప్రీవియస్ సపోర్ట్ జోను 61.8 జోను ఓవరాల్ గా మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మై మార్కెట్ ని పైకి తీసుకెళ్ళింది. వాట్ నాట్ చూడండి, ఈ జోన్ ఉంది, ఎంగల్ఫింగ్ జోన్, ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ జోను. అది అక్కడ ఏమైంది, ఇక్కడ మీకు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ నిచ్చి దాంతో పాటు మళ్ళీ ఓవరాల్ గా మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ నిచ్చి తీసుకెళ్ళింది పైకి. ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఈ మరి ఏం చేసాం మనం, ఇక్కడ నుండి ఫిబొనాచి డ్రా చేసాం. ఇక్కడ నుండి ఫిబొనాచి డ్రా చేస్తే మళ్ళీ ఇక్కడ 61.8 వరకు తీసుకొచ్చి ఇక్కడ మీకు మళ్ళీ ఈ సపోర్ట్ లైన్, ఈ హై అనేది ఇక్కడ తీసుకొని మళ్ళీ మీకు ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళాడు. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చింది, వచ్చి ఇక్కడ కొద్దిగా దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నుండి ఫిబొనాచి డ్రా చేస్తే ఈ 38.2 తీసుకొని ఈ రెండింటిని తీసుకొని ఇక్కడ నుండి కిందకి పడ్డాడు. ఇవన్నీ అయిపోయి అనుకుంటే కన్ఫ్యూజ్గా ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుండి మార్కెట్ని పైకి లేపుతున్నాడు. అంటే అందుకే అన్నాను ఫిబొనాచి కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ ఇఫ్ యూ కెన్ సీ ఏ ఫిబొనాచి దాన్ని మీరు మీ కళ్ళకి దేనికి అది కనిపిస్తే దేర్ ఇస్ ఎ స్ట్రాటజీ. సో ఇందులోనే ట్రెండ్ ఉంది, ఇందులోనే ఫిబొనాచి ఉంది. చూడండి, ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే లో హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, ట్రెండ్ ఉంది, ఫిబొనాచి ఉంది, ఎలియట్ వేవ్ ఉంది. ఓకే, అందువల్ల ఎలియట్ వేవ్ మీద పెద్ద థియరీ ఉన్నా ఇఫ్ యూ కెన్ కంబైన్ ఆల్ దోస్ థింగ్స్, ఇంక ఎలియట్ వేవ్ గురించి మనం మర్చిపోవచ్చు. యాక్చువల్గా ట్రెండ్ సెకండ్ చాప్టర్ ఈరోజు మనం ఈ సెషన్ దీనికి ముందు సెషన్లో నేర్చుకున్న ఫిబొనాచి ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఎందుకంటే ఇన్బిల్ట్గా ఎలియట్ వేవ్ థియరీ అందులో ఉంది యాక్చువల్గా, రైట్? సో ఇక్కడ ఈ ఇందులోనే మొత్తం మాయంతా జరుగుతుందండి, సైన్స్ ఆఫ్ చీటింగ్. ఎక్కడ ఎవరిని కొట్టాలో ఇందులోనే వాడు చూసుకుంటాడు. ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఇక్కడ ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయిందా చూడండి. ఇది డబుల్ బాటంలో కూడా మీకు చెప్పాను, ఈ స్వింగ్ కంటే ఇది కింద ఉండాలి, ఈ షోల్డర్, రైట్ షోల్డరు మరీ ఎక్కువ ఉండ, దీని పైకి వెళ్ళిపోతే అది వేరే స్ట్రాటజీ. యాక్చువల్ డైవర్జెంట్ స్ట్రాటజీ, అలాగే మనకి అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో వేరే స్ట్రాటజీ వస్తుంది. కానీ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ అగైన్ మన ట్రయాంగిల్ స్ట్రాటజీలో ఏది డిస్కస్ చేసుకున్నాం అదే, ఇక్కడ నుండి ఇలా వచ్చి పైకి వెళ్ళింది కానీ ఈ జోన్లకు వెళ్ళలేకపోయింది. అంటే ఇంకా నెమ్మదిగా మార్కెట్ ఇది అవుతుంది అనమాట. దాని స్పీడ్ ఒక్కసారి ఇక్కడ చూపించాడు, చాలా ఫోర్స్ఫుల్గా ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేశాడు. ఇది బ్రేక్ చేసి ఇక్కడ మళ్ళీ ప్యాటర్న్ ఇచ్చాడు. ఏది టెక్నికల్ అనాలిసిస్ మనం నేర్చుకున్నది ఏది వదలలేదు, పర్ఫెక్ట్గా అప్లై చేశాడు. ప్రతిదీ టెక్స్ట్ బుక్లో ఏముంటుందో అదే చూపించాడు ఇక్కడ ఈ చార్ట్లో. ఇప్పుడైతే మాత్రం మై ఎక్స్పెక్టేషన్ ఈజ్ మార్కెట్ హ్యాస్ టు గ్రో అప్. కానీ యాక్చువల్గా
2019 అంతా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అని రూల్ అయితే ఏం లేదు. ఇది కరెక్షన్, ఇప్పుడు మనం ఇవన్నీ తీసేస్తాను, అన్నీ తీసేద్దాం. రైట్, ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనం బై చేస్తే ఇది లేదా ఇది 38.2, ఎక్కడుండైనా పడవచ్చు, ఎక్కడుండైనా పడడానికి ఛాన్స్ ఉంది. వాస్తవానికి ఇక్కడ నుండి ఎక్కడి నుండి పడితే ఇది ఇదంతా సింగిల్ సింగిల్ దీని కింద తీసుకుంటే, ఇదొక స్వింగ్ అనుకుంటే, అప్పుడు దీన్ని థర్డ్ స్వింగ్ అనుకుంటే, ఫోర్త్ స్వింగ్ ఇక్కడికో ఇక్కడికో మొత్తం మీద ఏదో ఒక స్వింగ్ వెళ్ళి ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్. ఒరిజినల్గా అయితే మాత్రం ఇలాగే జరగాలి అకార్డింగ్ టు మై ఎక్స్పెక్టేషన్. అంటే ఈ 2019 తర్వాత మళ్ళీ ఏదైనా ఫోర్స్ వచ్చినా ఇట్లాంటివి వస్తే మళ్ళీ పాజిటివ్గా పైకి వెళ్ళిపోవచ్చు, అది వేరే ఇష్యూ. బట్ నార్మల్గా అయితే మాత్రం ఇలా జరగడానికి స్కోప్ ఉంది, ఎందుకంటే ఒక స్వింగ్ ఎలియట్ వేవ్ ఇక్కడ ఫామ్ అయిపోయింది, సెకండ్ది ఇప్పుడు ఇక్కడ 1, 2, 3 అయిపోయింది, 4 రావాలి. 4 కోసం ఇప్పుడు ఇది మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ రావాలి. 5th ఇక్కడ మనకి మళ్ళీ ఇంకోటి వస్తే ఇంకా కిందకి, అంటే ఇంచుమించుగా 10,000 జోన్లోకి రావడానికి స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. 10,300 ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంది, 10,900 ప్లస్లో ఉంది. ఇది ఇక్కడ నుండి ఇంచుమించుగా 11,200 వరకు వెళ్ళి అగైన్ కిందకి 11,300 జోన్లోకి వెళ్ళి రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ టెక్స్ట్ బుక్ ప్యాటర్న్సే ఇస్తున్నాడు మనకి, కొత్తగా అయితే ఇక్కడ ఏమి కనిపించట్లేదు యాక్చువల్గా. ఓకే, సో ఇది అంటే ఇక్కడ నేను మొదటి నుండి చెప్తాను, థింక్ లైక్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ అంటే వాడు చేసే పని ఇదే. ఎథికల్గా చీట్ చేస్తాడు వాడు రిటైల్ ట్రేడర్ని, అక్కడ ఏమి మళ్ళీ మోసమే లేదు, ఎథికల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎథికల్. ఎందుకంటే ఆ డబ్బు వస్తేనే మ్యూచువల్ ఫండ్స్లో వాడికి డబ్బు క్లయింట్కి చూపించగలడు. ఎక్కడ నుండి వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు, ఎక్కడ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో? పర్ యానం 10%, 15% ఇవ్వాలంటే వాడికి డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి? మనమే ఇవ్వాలి, రిటైల్ ట్రేడర్స్ మనం ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో వాడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వాళ్ళ క్లయింట్స్కి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నేను బిగినింగ్ నుండి చెప్తాను, మ్యూచువల్ ఫండ్ ట్రేడర్ ప్రయాణం 10-15% ఇవ్వగలుగుతున్నాడు, మనమేమి తోపులు కాదు అని అంటున్నాను నేను. మరి మనం మంత్లీ 5-15% వరకు ఎలా వర్క్ చేయొచ్చు తోపులు కానప్పుడు? ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ కంటే మనం ఏమీ కానప్పుడు ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ వాల్యూస్. వాడు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వాడు ట్రేడ్ చేస్తున్నాడు, వాడికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్లోనే వాడు ట్రేడ్ చేయాలి, అంతకుమించి చేయడానికి లేదు. వాడు బై చేసేటప్పుడల్లా వాల్యూమ్స్ దొరికిపోవు, సెల్ చేయాలన్నప్పుడల్లా వాల్యూమ్స్ దొరికిపోవు. మనం ఒక 5 lakhs, 10 lakhs, 20 lakhs పెట్టినప్పుడు మనది వాల్యూమ్ చిన్నది, లిమిటేషన్స్ లేవు. మీరు ఎప్పుడు బై చేయాలంటే అప్పుడు వాల్యూమ్స్ రెడీగా ఉంటున్నాయి, అంటే మీరు ఎంటర్ అవ్వడం దిగడం రెండు ఈజీ. అందువల్ల ఇఫ్ యూఆర్ ఎ జీనియస్, ఇఫ్ యూ థింక్ లైక్ ఎన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్, వాడు సంవత్సరంలో ఎంత ఎర్న్ చేస్తారో దానికి 10 times మీరు ఎర్న్ చేయొచ్చు. థింకింగ్ అయితే మాత్రం యూ షుడ్ థింక్ లైక్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్, యూ షుడ్ యాక్ట్ లైక్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్, యూ షుడ్ ట్రేడ్ లైక్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్. కానీ వాడికి 10 times తీయడానికి మనకున్న స్కోప్ ఏంటంటే, మనమైనా మళ్ళీ 100 crores చేస్తే ట్రేడింగ్ చేసామనుకోండి, ఇదే మెథడాలజీ అప్లై చేసామనుకోండి, యూ కాంట్ మేక్ 10% ఎవ్రీ మంత్, ఐఎమ్ డామ్ ష్యూర్. ఎందుకంటే సింగిల్ ట్రేడ్లో పోతే కోటి వస్తే కోటి హార్ట్ ఉంటుందా? ఇప్పుడు 100 crores పెట్టినప్పుడు 1% రిస్క్ తీసుకోవచ్చు అన్నాను కదా నేను, 100 crores 1% ఎంత? 1 crore. అంటే ఒక ట్రేడ్ ఇలా పడిందంటే 1 crore రిస్క్ తీసుకుంటున్నాం, అక్కడ 2 crores రిస్క్ తీసుకుంటున్నాం, అది హార్టా ఇంకేమన్నానా? దెన్ యూ కాంట్ మేక్ ఇట్. అప్పుడు 1% రిస్క్ తీసుకోలేరు మీరు, 0.1% రిస్కే వెళ్తారు మీరు. 100 crores మీద పోతే లక్ష్యా ఏం కాదులే. అప్పుడు ఏమవుతుంది, రిస్క్ 1% 0.1 వచ్చినప్పుడు రివార్డు అలాగే కదా ఉంటుంది. అందువల్ల ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ 10% పర్ మంత్, 15% పర్ మంత్, యూ విల్ మేక్
10% పర్ యానం, 15% పర్ యానం. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇస్తుంది అదే, రైట్? అది అందువల్ల ఏంటంటే అది అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్కి వెళ్ళే ముందు ఇది ఒకసారి యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అందువల్లే యాక్చువల్గా అయితే ఫిబొనాచి అండ్ ఎలియట్ వేవి అవసరం లేదు మనకు అనుకున్నా, అకార్డింగ్ టు అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్. వీటితో మనకి నార్మల్గా అయితే పెద్దగా పని లేదు, బట్ సో మచ్ ఆఫ్ సైన్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ థియరీ. ఓకే, అందువల్ల ఇప్పుడు ఈ టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సెషన్లో ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత ఆప్షన్స్ ముందు చూద్దాం, ఫైనల్గా అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్కి వెళ్దాం. ఎందుకంటే ఆప్షన్స్ ముందు, ఎందుకంటే ఆప్షన్స్ కూడా తెలిసిపోతే, క్యాష్ మార్కెట్ ఏంటో తెలిసి, ఫ్యూచర్స్ ఏంటో తెలిసి, ఆప్షన్స్ కూడా మనకు తెలిసిపోతే అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో మీరు క్యాష్ మార్కెట్లో గేమ్ ప్లే చేస్తారా ప్లే చేసుకోవచ్చు, ఫ్యూచర్స్లో ప్లే చేస్తారా ఫ్యూచర్స్ ప్లే చేస్తారు, ఆప్షన్స్లో ఎలా ప్లే చేయాలని కూడా అక్కడ డిస్కస్ చేస్తాం. ఎందుకంటే నేనైతే ఇప్పుడు మార్కెట్ ఎక్కువ ఆప్షన్ ప్లే చేస్తుంది, ఆప్షన్స్లోనే ప్లే చేస్తానండి నేను. ఓకే, అది అందువల్ల ఈ వీడియోని ఫిబొనాచి ఒకవేళ అర్థం అవ్వకపోతే, ఇలేటి వేవ్ పెద్దగా అర్థం అవ్వడానికి ఏం కన్ఫ్యూజ్ ఏం లేదు, సారీ ఫిబొనాచి కానీ ఒకవేళ అర్థం అవ్వకపోతే 3-4 times 10 times అయినా చూడండి, బిట్ చూసుకుంటూ వెళ్ళండి. యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా ఎక్కడి నుండి ఇక్కడికి ఎలా తీసుకున్నాం, ఇక్కడ నుండి ఇక్కడికి ఎలా తీసుకున్నాం, ఇక్కడ నుండి ఇక్కడికి ఎలా తీసుకున్నాం, ఇక్కడ నుండి ఈ స్వింగ్ని ఎలా తీసుకున్నాం, ఓవరాల్ మళ్ళీ ఈ స్వింగ్ని ఎలా తీసుకున్నాం, ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఇది ఎలా ఏంటిది, ఎక్కడి నుండి మళ్ళీ ముందు ఈ స్వింగ్ని తీసుకున్నది, ఈ స్వింగ్ని తీసుకున్నది, మళ్ళీ ఇప్పుడు ఈ స్వింగ్ని ఎలా తీసుకున్నాం, మీ ఒప్పుకుంటే మీ ఇష్టం ఎక్కడి నుండి తీసుకోవచ్చు. ఓకే, 78.6 దగ్గర నుండి అది ఎప్పుడు బౌన్స్ అవుతుంది, అంటే ఎలాగైనా ఇది మ్యాచ్ అవుతుంది చూసారా మీరు. దిస్ జోన్ రైట్, అది ఓకే, అంటే ఈ జోన్ ప్యాటర్న్ ఇక్కడ పైన ఫామ్ అయ్యింది చూడండి. ఇక్కడది ఇక్కడ ఈ దీని ప్రకారం చూసుకుంటే 78.6 నుండి, అంటే ఈ 78.6కి ఈ 78.6కి మధ్యలో ఇక్కడ మనకి ప్యాటర్న్ ఫామ్ అయ్యి, అంటే దీన్ని తీసేద్దాం డౌన్ ట్రెండ్ అది కన్ఫ్యూజన్. రైట్, అప్ ట్రెండ్ పరంగా తీసుకున్నట్లయితే దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో ఇది ఒకసారి మీరు ఇప్పుడు అందరికి కూడా టాస్క్ ఏంటంటే ఫిబొనాచి ఒక ఒక్కొక్కరు కూడా 4 charts అప్ ట్రెండ్లో 1-2, డౌన్ ట్రెండ్లో 2 ఫిబొనాచిలు విడివిడిగా డ్రా చేయండి. ఇలా కలిపేయద్దు మీరైతే, ఎందుకంటే నాకు తెలియదు మీరు ఏం చేస్తున్నారో. అందువల్ల మీకు నచ్చింది ఏమైనా 2 swings తీసుకోండి. ఇలాగా మీరు ఈ స్వింగ్ని ఇలా తీసుకొని డ్రా చేసి చూపించవచ్చు నాకు, తప్పలేదు, లేదు దీన్ని ఇలా చూపించవచ్చు కూడా, ప్రాబ్లం ఏం లేదు, ఐ డోంట్ బై. కానీ ఒక చార్ట్ మీద ఒకటి మాత్రమే పెట్టండి, ఒక చార్ట్ మీద ఒకటి వచ్చేటట్లుగా మీరు ఇవేవి పెట్టవద్దు, ఇంకే లైన్స్ వద్దండి. ఐ రిపీట్, నేను పెట్టాను కదా అని చెప్పేసి ఏమొద్దు, ఇలా ప్యూర్ చార్ట్ మీద ఇలా ఫిబొనాచి ఉండాలంతే. నో మూవింగ్ యావరేజ్, నథింగ్, నో అనాలిసిస్, మీకు డ్రా చేయడం రావాలంతే. ఇలా చేసినా నేను కరెక్టే అంటాను, ఇలా చేసినా కరెక్టే అంటాను. ఓవరాల్గా మొత్తంగా దీన్ని ఇలా చేసినా ఇది డౌన్ ట్రెండ్ ఇది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్ ట్రెండ్ తీసినప్పుడు కింద నుండి పైకి లాగాలి, డౌన్ ట్రెండ్ని ఇలా మార్క్ చేస్తున్నప్పుడు పైనుండి కిందకి లాగాలి, ఇదైతే మాత్రం ఇంపార్టెంట్. రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. బాయ్ బాయ్.